వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో సమ్మక్క సారక్క జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు కొనసాగిన ఈ జాతరకు లక్షటిపేట, దండపల్లి మండలాల ప్రజలు సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. శనివారం చివరి రోజు కావడంతో జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవార్ల హుండి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సమ్మక్క హుండి ద్వారా 71,871, సారలమ్మ హుండి ద్వారా 59,348, పగిడితరాజు హుండి ద్వారా 8,383, గోవిందరాజు హుండి ద్వారా 8,395, జంపన్న హుండి ద్వారా 1804, ఇవి కాకుండా మైక్ సెట్ ద్వారా 34,615 రూపాయలు రాగా, భక్తులు వివిధ కానుకల రూపంలో వచ్చిన రూపాయలు మొత్తంగా 265,000 రూపాయలు వచ్చాయని జాతర కమిటీ సభ్యులు తెలిపారు. పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ హుండి ఆదాయాన్ని చెప్పడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ మొత్తం హుండి ఆదాయం మనకు వివిధ టెండర్ల ద్వారా కానివ్వండి, వివిధ విఎన్ ద్వారా కానివ్వండి వచ్చినటువంటి ఒక ఆదాయం మొత్తం మనకి 264,971 రూపాయి రావడం జరిగింది. ఆ యొక్క అమ్మవారు ఇంకా మా అందరినీ కరుణించి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు అంది. వారు సుభిక్షంగా ఉండి మా యొక్క గ్రామాన్ని మరియు ఈ యొక్క మండలాన్ని, తద్వారా రాష్ట్రాన్ని అందరినీ కూడా ఆ తల్లి చల్లగా చూడాలని మా గ్రామం తరపు అందరినీ వేడుకుంటున్నాం.